हाय हेलो वेलकम बैक टू माय चैनल इवाल्टि वीडियो लो एंटंटे मा पिल्ललिद्दरू मा हस्बैंड की चाला हेल्प चेस्तुन्नारू एंटंटे टेंकायलु अनेवि वलुस्तुन्नारंडी ओक 50 वरकु वलसारु मा हस्बैंड वाळ्ळैते हेल्प चेस्तुन्नारु असलु टेंकायलु एंदुकंटे मेमु वेळ्तुन्नाम मल्लम तिरुनाळ्ळकि अक्कड मा आडबड्चु वाळ्ळु उन्नारु अयिते माकु వాళ్ళు పిలిచారు అలానే మాకు మొక్కు కానీ ఉండింది రథం దగ్గర టెంకాయలు కొట్టాలని చెప్పి అందుకని చెప్పి ఇలా టెంకాయలు అనేవి తీసుకెళ్తున్నాము చూస్తున్నారు కదా హంచి అయితే ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెట్టేస్తుంది హిమ్ము ఒక్కొక్కటి వాళ్ళ డాడీకి ఇస్తుంది టోటల్గా అయితే అన్నీ అయితే తెచ్చి పెట్టేసింది హంచు ఏంటి అంటే టెంకాయ అని చెప్తుంది అంతా అయిపోయాక వాళ్ళ డాడీ పీచ్ తీసేసాక ఇద్దరు కలిసి ఇలా పీచ్ అంతా ఎత్తేస్తున్నారు ఈ రోజైతే చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్కి మా పిల్లలు దాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నారండి ఇదైతే సండే రోజు తీసింది సండే అయితే మార్నింగ్ లేచి బయలుదేరేసాము 6:30 అంతా చూస్తున్నారా హంచి అయితే అందరికీ హాయ్ చెప్తుంది మేమైతే ముత్తుకూరు సాయి నుంచి వెళ్తున్నాం మల్లాంకి మల్లాంకి అయితే 2 ways ఉన్నాయి మా ఊరు సైడ్ నుంచి ఒకటైతే పోర్ట్ రోడ్లో వెళ్ళడము ఇంకోటైతే నెల్లూరు నుంచి హైవే మీద వెళ్ళడము మేమైతే మాకు కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పి పోర్ట్ రోడ్లో వెళ్తున్నాము ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉందండి ఫిషెస్ దగ్గర అయితే చూస్తున్నారా పోర్ట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు మీకు కనిపించేది అయితే నవయుగ ఓల్డ్ స్కూల్ ఇప్పుడైతే నేమ్ అనేది చేంజ్ చేశారు ఆదాని ఓల్డ్ స్కూల్ అని చెప్పి ఇంకైతే ట్రైన్ వెళ్తుంది ఇంచుమించు 10 మినిట్స్ వరకు ఇక్కడే వెయిట్ చేశాము తర్వాత చూస్తే ఈ గోడౌన్స్ అన్నిట్లో అయితే ఇప్పుడైతే ఏం లేవు ప్రస్తుతానికి మామూలుగా అయితే ఇక్కడ యూరియా అలాంటివి షిప్స్లో వచ్చినట్టువి ఇక్కడ తెచ్చి పెడుతుంటారు అలానే ఇది చూసారా బెల్ట్ అండి ఈ బెల్ట్ కోల్ అనేది ఇలా ఈ బెల్ట్ మీద పవర్ ప్లాంట్స్కి అనేది వెళ్తుంది అలానే ఎంటర్ అయిపోయామండి పోర్ట్ రోడ్ ఫుల్గా ఎంటర్ అయిపోయాము మనము చూస్తున్నారా వర్షం అనేది పడుతూ ఉంది చూసారా అక్కడ షిప్లు అలానే క్రేన్లు అలా ఉన్నాయి అలానే ఇంకొక సైడ్ వచ్చి బోట్స్ అయి ఉన్నాయండి చిన్న చిన్న ఊర్లకి బోట్స్లోనే వెళ్తారంట ఇటు సైడ్ వాళ్ళైతే మాకైతే టోటల్గా 2.5 hours పట్టింది వెళ్ళడానికి ఇక్కడ దారిలోనే అలానే పవర్ ప్లాంట్స్ ఉన్నాయి 2 power plants ఉన్నాయండి ఒకటి వచ్చి మీనాక్షి పవర్ ప్లాంట్ ఇంకొకటి వచ్చి సింహపురి పవర్ ప్లాంట్ ఇక్కడైతే కొంచెం దూరం దారి బాగాలేదు తర్వాత అయితే బాగుంది చూసారా ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది సవక చెట్లు అలానే ముంతమామిడి చెట్లు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఏరియా అంతా మన్నే గుంటూ అలా దాటేశామండి కనుపూరుకి అయితే ఎంటర్ అయిపోయాం ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంది పెయింటింగ్ అనేది ఆ హౌసెస్ కానీ భలే ఉన్నాయి కనుపూరుకి అయితే ఎంటర్ అయిపోయామండి సండే కాబట్టి చాలా రష్ ఉంది ఇక్కడ మార్నింగే అలానే ఇక్కడ పొట్టెలతో పొంగల్ పెడుతున్నారు నేను తొందరలోనే చేస్తానండి కన్పూర్ మీద ఒక వీడియో అనేది మేమైతే ఆగలేదు కన్పూర్లో ఎందుకంటే రథం వస్తుంది అని చెప్పి టైం అయిపోతుంది అని చెప్పి తొందరగా అయితే బయలుదేరేసాము అలానే కోటకైతే ఎంటర్ అయిపోయాము కోట నుంచి వాకాడికి ఎంటర్ అయ్యాము చూస్తున్నారా ఇదేనండి స్వర్ణముఖి బ్యారేజ్ మేము ఈరోజు వెళ్ళేదైతే రథం చూడడానికి అనేది వెళ్తున్నాము టోటల్గా మల్లంకి అయితే ఎంటర్ అయిపోయాము ఇది వచ్చి part 1 అండి part 2 ఏంటంటే గుడి గురించి అలానే రథం గురించి వీడియో తీసున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్